नमस्कार तीर्थयात्र कार्यक्रम की स्वागत अमृत भांडन नुंची तोलिगिन सुधा बिंदुवुलु भुवि पै पड़िनदि ई पवित्र क्षेत्रं उज्जयिनिलोने अनि हिंदू पंडितोत्तमुलु चेबुतारु। चारित्रात्मक दृष्टितो चूसिन वारु उज्जयिनि अंटे गर्वंतो जयिंचिनदि अनि चेबुतारु। ई क्षेत्रानिकि मरो विशिष्टत एमंटे ब्रह्म कपालं नुंची कारिन विष्णु रक्तमे क्षिप्रानदिगा प्रवहिस्तोंदि। ఆ నది ఒడ్డున ఉన్న ఈ ఉజ్జయిని క్షేత్రంలో అనేకానేక పవిత్ర ఆలయాలు ఉన్నాయి। ఈ పౌరాణిక నగరంలోనే ప్రసిద్ధమైన ఆలయంగా చింతామణి గణపతి మందిరం అలరారుతోంది। నేటి తీర్థయాత్రలో ఉజ్జయిని క్షేత్ర వైశిష్ట్యాన్ని చింతామణి గణపతి ఆలయ వైభవాన్ని వీక్షిద్దాం। पवित्र क्षिप्रा नदी तीरं उज्जयिनिलो आलयाल समाहारं आलयाल पुरी उज्जयिनिलो प्रख्यात गणेशुनि आलयं श्री चिंतामणि गणपति देवालय मूडु रूपाल एकस्वरूप विग्रह रूपुनिगा चिंतामणि गणपति मूल विराट दर्शनं आलय शिखरालु गोपुरालु उपमंदिरालतो नित्यं कलकललाडे स्वयंभू गणेशुनि कोवेललो चिंतलु तीर्चे चिंतामणि गणपति। ఉజ్జయిని ఎన్నో పవిత్ర ఆరామాలలోగిలి ఎంతో పురాణ ప్రశస్తిమున్న స్థలి। ఈ ఉజ్జయిని నేలపై 84 మంది మహాదేవులు 64 యోగినులు 8 మంది భైరవులు 6 వినాయకులు కొలువయ్యారు। ఉజ్జయిని ఊరు ఊరంతా ఉత్తమమైన దేవాలయాల పురంగా విరాజిల్లుతోంది। గుడుల ఒడి ఉజ్జయినిలో తప్పనిసరిగా దర్శించుకోదగిన ఆలయం శ్రీ చింతామణి గణపతి మందిరం। కొంతమంది దీనిని హిందీ ఉచ్చారణతో చింతామన్ గణపతి మందిర్ అని కూడా అంటారు। ఆ ఉజ్జయిని క్షేత్రాన్ని చింతామణి గణేష్ని కోవిల విశేషాలను చూద్దాం పదండి। ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం కూర్చుని ఉన్న గణపతి ఆకృతిని చూస్తే బీజాక్షరం ఓంకారం వలె కనబడతాడు। సకల గణాలకు అధినాయకుడిగా విఘ్నేశ్వరుణ్ణి ఆ పరమశివుడే నియమించాడు। అందరిలో ఆది పూజలందుకునే దేవాది దేవుడు విఘ్ననాయకుడు। అనాదిగా వస్తున్న సదాచారం ప్రకారం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా గణపతినే పూజిస్తారు। మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోనైతే ఆలయాల కోసమే ఈ ఉజ్జయిని వెలసిందా అన్నంతగా ఆలయాలతో నిండి ఉంటుంది ఉజ్జయిని। ఆ ఆలయాల సమాహారంలో స్వయంభూ చింతామణి గణపతి ఆలయం ఎంతో విశిష్టమైనది। మంగళ స్వరూపుడిగా కనిపించే ఈ చింతామణి గణపతిని పూజిస్తే చింతలన్నీ దూరమవుతాయని భక్తుల నమ్మకం। తలచిన వెంటనే విఘ్నాలు తొలగించి కోరిన వెంటనే కోర్కెలు తీర్చే ఈ చింతామణి గణేశుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు। అశేష భక్తజనావళి చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు స్వామి। ప్రవేశ ద్వారంగా ఉన్న శకుంతల ద్వారం గుండా చింతామణి గణేష్ మందిరానికి చేరుకుంటారు। చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన అంగళ్ళలో స్వామిని సేవించడానికి కావలసిన పూజా సామాగ్రిని సేకరించుకుంటారు భక్తులు। ఓం గం గణపతయే నమః అంటూ ఆలయంలోకి ప్రవేశిస్తారు। చింతామణి అనేది ఒక అద్భుతమైన రత్నం। మధ్యప్రదేశ్లో నెలకొన్న ఉజ్జయిని పరమపావన పుణ్యక్షేత్రం। పూర్వం దేవదానవులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా క్షీరసాగర మధనం చేసినప్పుడు 14 దివ్య మణిరత్నాలు సిరుల తల్లి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని పురాణాల్లో చదువుతాం। చివరగా పెళ్ళుబుకిన అమృతం సొంతం చేసుకోవాలని దేవతలు రాక్షసులు పోటీపడ్డారట। అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడ్డాయి। అవి పడిన ప్రదేశాలు హరిద్వార్ నాసిక్ ప్రయాగ ఉజ్జయినీలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు। ఉజ్జయిని క్షేత్రం అందుకే పుణ్యధామంగా విరాజిల్లుతోంది। ఆ ప్రదేశంలో స్వయంభూగా వెలసిన చింతామణి గణపతి ఆలయం జేగురు రంగు గోపురాలు నిటారుగా స్తంభాకృతిలో ఉంటాయి। ఆ గోపురాల నలువైపులా సింహప్రతిమలుంటాయి। ఇండోర్ మహారాణి అహల్యాబాయి ఈ ఆలయాన్ని పునర్నిర్మించగా 11-12 శతాబ్దంలో పరమర ప్రభువులు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారని చెబుతారు। అందుకే ఇక్కడి కళా సంపద
వాళ్ల అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఉజ్జయినిలో ఎటు చూసినా తీర్థయాత్రలకై వచ్చిన యాత్రికులే కానవస్తారు. పార్వతి తనువు నుండి ఉద్భవించిన విలక్షణ రూప సలక్షణ వరప్రదాయక అయిన దైవం వినాయకుడు. నాయకుడి వినా జన్మించినవాడు కావున వినాయకుడు. పరమేశ్వరుని కృపతో గజ శిరస్సు పొంది గజాననుడు అయ్యాడు. సకల విఘ్నాలకు అధిపతిగా పితృదేవుడైన ఆ పరమేశ్వరుడే నియమించగా విఘ్నేశ్వరుడు అని సర్వులచే పిలిపించుకుంటున్నాడు. గణపతిగా, వినాయకుడిగా, వక్రతుండ మహాకాయుడిగా అందరిచే తొలి పూజలను అందుకుంటున్న లంబోదరుడు ఈ ఉజ్జయిని ఆలయ గర్భాలయంలో మూడు మూర్తుల గణపతిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో పార్వతీనందనుడు ధవళకాంతులతో శ్వేతవదనంతో కొలువై ఉంటాడు. తెల్లగా తన తండ్రి పోలికలో శివలింగం వలె అమూర్తమూర్తి స్వయం వ్యక్తమై ఉంటుంది. చింతామణి గణపతి ప్రతిమలో మనకు ప్రధానంగా వినాయకుని కళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. పరమ విశిష్టమైన మూల విరాట్టుగా ఈ గణపతిని ఎందుకు చెబుతారంటే, ఈ మూల విరాట్టు మూడు గణపతుల రూపాల ఏకస్వరూపం. ఒక పక్క చింతామణి గణపతి రూపం, మరో పక్క సిద్ధి వినాయక రూపం, ఇంకొక పక్క ఇచ్చామన్ గణపతి రూపం కలగలిసి ఉంటాయి. అమృత బిందువులు తొణికిపడిన ఈ ఉజ్జయిని క్షేత్రంలో దేవతలతో పాటుగా సకల మానవాళి చేత తొలి పూజలందుకునే చింతామణి గణపతి వరసిద్ధి ప్రదాయకుడుగా ప్రఖ్యాతి. పుష్పహారాలతో అందంగా స్వామిని అలంకరిస్తారు. గంటలు మోగించి నమస్కారం చేసి తమ మనోభీష్టాలను విన్నవించుకుంటారు. కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు రక్షలు చేతికి కట్టించుకుంటారు. అభీష్ట సిద్ధి కలిగాక తిరిగి ఆ పవిత్ర భాగాలను తొలగించి మళ్లీ తాజా తాడులను కట్టించుకుంటారు. వివాహం నిశ్చయం కాగానే వధూవరులు మొట్టమొదటి శుభలేఖ ఈ వినాయక స్వామి వారికి సమర్పించుకోవడం ఇక్కడి సంప్రదాయం. ఎంతో విశిష్టమైన ఉజ్జయిని నగరానికి తీర్థంగా, పుష్కరిణిగా, కోనేరుగా పవిత్ర క్షిప్రా నది ప్రవహిస్తోంది. ఆ నది ఉద్భవించిన తీరు ఓ పురాణ ఘట్టంగా పురాణ గాథలలో నిక్షిప్తమయ్యుంది. చింతామణి గణపతి ఆలయానికే కాదు, ఆ నగరాన వెలిసిన అనేక ఆలయాలన్నింటికీ పుష్కరిణి ఈ క్షిప్రానది. ఆ క్షిప్ర ఆవిర్భావ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అనేక పురాణగాథల్లో వినవస్తున్నటువంటి నది క్షిప్రానది. దీనినే మరో ఉచ్చారణలో సిప్రానది అని కూడా అంటారు. వింధ్యపర్వత శ్రేణుల్లో ఈ క్షిప్రానది పుట్టింది. అక్కడ్నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవహించి మాల్వా పీఠభూముల్ని సారవంతం చేస్తోంది క్షిప్ర. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మీదుగా ప్రయాణించి చంబల్ నదిలో కలుస్తుంది. ఒకనొక కాలంలో విష్ణువు వద్ద భిక్ష అడగడానికి వైకుంఠానికి వెళ్లాడు ఆదిభిక్షువు. విష్ణువు తన చూపుడు వేలుతో పొమ్మన్నట్టుగా సైగ చేశాడు. అంతట శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం ధారగా ఓ ప్రవాహంలా కారింది. బ్రహ్మ కపాలం కూడా నిండి ఇంకా పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రానదిగా అవతరించింది. అంతటి క్షిప్రానది తీరాన ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా, పవిత్ర తీర్థంగా, మహాకోనేరుగా ఒదిగిన నదీమాత ఈ క్షిప్రానది. అందుకే ఈ నదికి గంగానదికి వలె ఎంతో వైభవంగా, భక్తి పారవస్యంగా హారతులు పడతారు. అటువంటి పవిత్ర నదీ జలాల సంప్రోక్షణలతో పరవశించే భూవి ఉజ్జయిని. క్షిప్రా నదీ స్నానం ఆచరించి ఉజ్జయిని ఆలయాల సందర్శనానికి బయలుదేరతారు ఇక్కడికొచ్చిన తీర్థయాత్రి. కేవలం మానవజాతి వారే కాదు, దేవతామూర్తులు, ఆఖరికి తండ్రి అయినప్పటికీ శివుడు కూడా విఘ్న నివారణకు పూజించే ఆరాధనామూర్తి విఘ్నేశ్వరుడు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగడానికి, విజయవంతం కావడానికి వినాయకుణ్ణి శరణివేడి పూజించి అభీష్టఫల సిద్ధులవుతారు. సకల గణాల అధిపతి గణపతి చింతామన్ గణేష్గా, చింతామన్ స్థిరమన్, ఇచ్చామన్ గణేషులుగా గర్భాలయ దర్శనమిచ్చే ఆలయం ఉజ్జయిని క్షేత్ర చింతామణి గణపతి మందిరం. విఘ్నాలు కలుగకుండా, తలపెట్టిన పనులకు ఏ ఆటంకాలు లేకుండా అనుగ్రహించే విఘ్నేశ్వరునికి భక్తులు చేసే అర్చనాది కైంకర్యాలను మనము చూసి తరిద్దాం. వినాయకునికి అనేకానేక రూపాలున్నాయని గణేష పురాణం వివరిస్తోంది. షోడశ గణపతులు, ఏకవింశతి గణపతులు, ఇలా అనేక రూపాలున్నాయి. కొన్ని అవతారాలకు సింహం, మరికొన్ని అవతారాలకు నెమలి, చివరికి ఆ గజాననునికి ఎలుక వాహనంగా ఉన్నాయని పురాణాలే చెబుతున్నాయి. ఈ స్వరూపాలన్నింటిలోకెల్లా చింతామణి గణపతి అవతారానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. చింతామణి గణపతిని దర్శిస్తే చాలు, భక్తుల చింతలన్నీ తొలగి
భక్తుల కోర్కెలు నెరవేరుతాయి. ఉత్తర భారతీయులు తమ భాషా యాసలో చింతామన్ గణేష్ అని పిలుచుకుంటారు స్వామిని. చింతలతో ఉన్న మనస్సులను శాంతపరిచే దేవునిగా ఈ గణపతిని కొలుస్తారు. గణేశుని స్వరూపంలోనే ఎన్నో ఆంతర్యాలున్నాయి. పగడపు వర్ణమయంగా విలక్షణ సౌందర్యంతో చింతామణి గణపతి దర్శనమిస్తాడు. మణుల్లోకెల్లా ఓ అద్భుతమైంది చింతామణి. అటువంటి చింతామణి గణపతిని ఆరాధిస్తే ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయని గణేశ పురాణం ముద్గల పురాణం వివరిస్తోంది. అందుకు రుక్మాంగద మహారాజ వృత్తాంతాన్ని కూడా ఆ పురాణాలు చెబుతున్నాయి. ఎంతో అందగాడైన రుక్మాంగదుడికి ఒక ఋషిపత్ని శాపమిస్తుంది. అందువల్ల అతను కురూపిగా మారిపోయాడు. తన రూపాన్ని తనే చూసుకోలేక ఆ రాజు ఎంతో బాధపడుతుంటాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు చింతామణి గణపతిని ఆరాధించమని చెబుతాడు. ఆ విధంగా కష్టాలన్నీ తొలగుతాయని చెబుతాడు నారద మహర్షి. దాంతో రుక్మాంగద మహారాజు కురూపిగానే ఆ చింతామణి గణపతిని పూజించి మళ్లీ పూర్వపు రూపాన్ని పొందాడు. గర్భాలయంలోని స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయడానికి బాణగంగ నుండి నీరు తెస్తారు. రాముడు బాణం వేసి నీటిని సృష్టించాడు అని అందుకే దీనిని బాణగంగ అని పిలుస్తారని చెప్తారు. అంతటి మహిమాన్విత చింతామణి గణేశుని గర్భాలయ మూల విరాట్టులోని చింతామణి, ఇచ్చామన్, సిద్ధివినాయక స్వామి త్రివిధ రూపాలకు అభిషేకాదర్చనలు చేస్తారు. ఉదయం 6 గంటలకు షోడశ ఉపచారాలతో పూజ చేసి మంగళహారతి ఇస్తారు. గజాననునికి పరమ ప్రీతికరమైన గరిక పూజలు భక్తులు చేయించుకుంటారు. ఈ పార్వతీ తనయుని ఆలయంలో అంజనేయస్తుతిని ఉపమందిరం కూడా ఉండడం మరో విశేషం. రామకార్య జయానికై శివుని అంశతో జన్మించిన వాడు ఈ హనుమంతుడు. అసలైన భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనం ఆంజనేయస్వామి. నర మృగ రూపధారులైన దేవతలు కోరిన వెంటనే కోర్కెలు ఈడేర్చే క్షిప్ర ప్రసాదులని అంటారు. ఏనుగు ముఖ మానవ శరీర వినాయకుని చెంతనే వానర ముఖ మానవ శరీర ఆంజనేయుడు ఓ శిలామూర్తిగా కొలువయ్యాడు. మనము దర్శించుకుందాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవే. భయాలను తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. రామ భజనా ప్రియుడిగా అంజనీయసుతుడిగా ఖ్యాతికెక్కిన హనుమంతుడు శివాంశ సంభూతుడు. ప్రభాదివ్యకాయుడైన ఆ ప్రసన్నాంజనేయుడు చింతామణి గణపతికి తండ్రిగారైన శివుని అంశతో కారణజన్ముడైన వాడు. ఇక్కడి ఆంజనేయుని దర్శనం వల్ల సకల పాపాలు, గ్రహపీడలు, కలతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి చింతామణి గణేశుని చెంతనే కొలువై ఉన్నాడు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని తలచిన వెంటనే ఆదుకునే దైవం ఆంజనేయ స్వామి. ఆ స్వామిని కూడా అర్చించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారు భక్తులు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి ఏ మార్గంలోనైనా చేరుకుని అక్కడి నుంచి కాజూరి సడక్, సెహోర్, దేవాసుల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి బయలుదేరేవారు కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగ్పూర్, పండర్నా, బెతూల్, హర్దా, ఖాతేగావ్, అష్టా, దేవాసుల మీదుగా ఈ ఉజ్జయిని క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరేవారు సూర్యాపేట్, హైదరాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగ్పూర్, పండర్నా, ఔతుల్, హర్దా, ఖాతేగావ్, అష్టా, దేవాసుల మీదుగా ఉజ్జయినికి చేరుకుంటారు. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకునేందుకు మన కోసం అవతరించిన స్వామి విఘ్నేశ్వరుడు. గం గణపతియే నమః అని స్మరించుకునేందుకు గజముఖుడైన దేవుడు ఈ గణాధిపతి. ఆ ఏకదంతుడు, వక్రతుండు, విఘ్ననాయకుని 3 విలక్షణ రూపాల మందిరమైన ఉజ్జయిని చింతామణి గణపతి మందిరాన్ని దర్శించుకున్నాం. ఆ వినాయక స్వామి చల్లని దీవెనలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.